హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని వీడియోలో చూద్దాము వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలిసిందే అనేకాడమీ వారు నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఒక గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు ఇప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ వారు ఏఏ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ అనేటువంటి ప్రోడక్ట్తో మీ ముందుకొచ్చారు ఈ ఏఏ రెజ్యూమే బిల్డర్ ద్వారా మీరు ఒక వరల్డ్ క్లాస్ రెజ్యూమేని ఇన్ ఫ్యూ మినిట్స్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విధంగా కరెంట్ జాబ్ మార్కెట్కి అనుగుణంగా ఉండేటువంటి ఒక మంచి రెజ్యూమేని సింపుల్ ఫ్రామ్స్ తోటి మీరు ఎంటైర్ ఫీల్డ్స్ని సింపుల్గా ఫిల్ అప్ చేస్తూ మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రైట్ వర్డ్స్ యూసేజ్ అలాగే రైట్ ఫార్మాట్లో ఎక్కువ టైం కూడా పట్టకుండా మీరు తక్కువ టైంలోనే ఒక మంచి రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో మల్టిపుల్ ఇటరేషన్స్లో డిఫరెంట్ జాబ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ రెజ్యూమేస్ని మీరు దీని ద్వారా బిల్డ్ చేసుకోవచ్చండి సో ఈ ఏఐ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ ద్వారా అదర్ అప్లికెంట్స్ కంటే మీ యొక్క రెజ్యూమే బెటర్గా ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఒక సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు ఈ రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బిజినెస్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అనేటువంటి జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో దానికి సంబంధించి సింగిల్ ప్రాంప్ట్లోనే మీరు ఈ రెజ్యూమేని సో దీని ద్వారా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మీ యొక్క జాబ్ హంట్ కి రిలేటెడ్గా ఉండేటువంటి బెస్ట్ టూల్ అండి ఇది అలాగే దీనికి సంబంధించి మీరు వరల్డ్ క్లాస్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా మీ యొక్క డ్రీమ్ జాబ్లో మీరు ల్యాండ్ అవ్వాలి అన్న కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాన్ అకాడమీ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు ఈ రెజ్యూమే బిల్డర్ అనేది మనకి ల్యాప్టాప్ లేదా డెక్స్టాప్ లోనే మనకి యాక్సెస్ అయితే అవుతుంది మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ యాక్సెస్ లేకపోతే మీ మొబైల్లోనే ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీరు ఏఐ రెజ్యూమే బిల్డర్ ని యూజ్ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే దాదాపు పోటీ పరీక్షలన్నీ వాయిదా అన్ని పరీక్షలు రీషెడ్యూల్ అన్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం జూలై తర్వాతే గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ ఆగస్టు వరకు మిగతా పరీక్షలు గ్రూప్ టూపై నిర్వహణపై రానటువంటి స్పష్టతని ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్గానే అన్ని పరీక్షలు ఎక్కువ మంది ఉంటే రెండు విడతలుగా ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సీఎంకు ప్రతిపాదనలు పంపిన టీఎస్పిఎస్సి రేపటి వరకు ప్రకటన వచ్చే అవకాశం టీఎస్పిఎస్సిలోకి ఫోన్లు పెన్ డ్రైవ్లు నిషేధం క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు నలుగురు నిందితులకు కస్టడీ విధించిన కోర్టు అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో మనకి రావడం జరిగింది టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉద్యోగ నియామక పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయడం దాదాపుగా ఖరారైంది దీంతో ఉద్యోగ నియామక ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది వచ్చే అసెంబ్లీలో ఎన్నికలలోగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించినట్లు కనిపించినా ఇప్పుడు సాధ్యం కావడం కష్టంగానే మారింది పేపర్ల లీక్పై విచారణ కొనసాగుతుండడం ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటకు రావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా టీఎస్పిఎస్సి వెనకాడుతున్నది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు ప్రస్తుతం గ్రూప్ వన్తో పాటు పలు పరీక్షలని రద్దు చేయడం వాటిని తిరిగి నిర్వహించాల్సి రావడం ప్రిలిమ్స్ తర్వాత కీ విడుదల చేయడం వాటిపై ఏమైనా కోర్టు కేసులు వస్తే నెలల తరబడి ఎదురు చూడడం సవాలుగా మారింది ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత మెయిన్కు ఖచ్చితంగా రెండు నెలల వరకు అభ్యర్థులకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది జేఈఈ నీట్ యూపీఎస్సి ఇతర పబ్లిక్ పరీక్షలకు కూడా వచ్చే నెల నుంచి మొదలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాల నియామక పరీక్షలు ఎలా నిర్వహించాలనేది సందిగ్ధంగా మారింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా జూలై తర్వాతే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి జూలై ఒకటిన గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు జాతీయ స్థాయిలో జరిగేటువంటి వివిధ పరీక్షలతో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి టెన్త్ ఇంటర్ ఎంసెట్ ఇతర బోర్డుల నియామక పరీక్షల షెడ్యూల్ను పరిశీలించి ఇతర పరీక్షలు లేనటువంటి రోజుల్లో ఈ పరీక్షలు ఉండే విధంగా షెడ్యూల్ను రూపొందించారు దీంతో పరీక్షల నిర్వహణ దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు సాగే ఛాన్స్ ఉంటున్నది అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా అవకాశం ఉంది దీంతో ఈ పరీక్షలు రాసిన ఫలితాలు మాత్రం రావు వీటిని తొందరగా పూర్తి చేయాలని టీఎస్పిఎస్సి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు పంపించారు దీనిని సీఎం నేతృత్వంలో ఒక బృందం పరిశీలిస్తున్నది పరీక్షల రీషెడ్యూల్ పైన సోమవారం కీలక సమా సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇంకా టీఎస్పీఎస్సీలో నిబంధనలు కఠిన తర్వాత అని చెప్పేసి ఇచ్చారు సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు ఆఫీస్లోకి తీసుకురాకూడదు పెన్ డ్రైవ్లు కూడా తీసుకురాకూడదు అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా రాజశేఖర్ బావకు కూడా గ్రూప్ వన్ పేపర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నలుగురికి పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లుగా ఇక డీటెయిల్స్లో ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి రెండు రోజుల ముందే ఏఈ పేపర్ లీక్ లీక్ వెనుక చాలా పెద్ద చైన్ లింక్ ఉంది మరికొందరు అరెస్టు కావచ్చు నిందితులను మళ్ళీ విచారించాలి కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ అని చెప్పేసి ఇచ్చారు టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో చాలా పెద్ద చైన్ లింక్ ఉన్నదని నిందితులందరినీ మరోసారి విచారించాలని కోరుతూ సిట్ అధికారులు శనివారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిందితురాలు రేణుక ఆమె భర్త డాక్య నాయక్ ఏఈ పేపర్ను ఆశావాకులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారని సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది తాజాగా మా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేటకు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రశాంత్ రెడ్డి నవాబ్పేట మండలం ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు సో ఈ ప్రశాంత్కు రేణుక ఏడు పాయింట్ ఐదు లక్షలు ప్రశాంత్ నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించినట్లుగా కూడా డీటెయిల్స్లో ఇచ్చారు ఏఈ పేపర్ మరో ఐదుగురికి లీక్ ఏడు పాయింట్ ఐదు లక్షలు చొప్పున అమ్మిన నిందితులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈజీఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రశాంత్ రెడ్డి అరెస్టు రేణుక భర్త డాక్యా ద్వారా డిఆర్డిఏ ఉద్యోగులకు పేపర్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది అలాగే షాద్ నగర్ షాద్ నగర్కు చెందినటువంటి మరో వ్యక్తికి ఏడు పాయింట్ ఐదు లక్షల చొప్పున చెల్లించి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తోంది సిట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు పేపర్ కొన్న ఇంకో వ్యక్తి ఎవరనేటువంటి వివరాలు రాబడుతోంది ప్రశాంత్ రెడ్డి ఇచ్చే సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసే అనుమానాలు ఉన్నట్లుగా తెలిసిందని ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా పేపర్ లీక్ కేసులో మరొకరి అరెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పదమూడుకు చేరిన అరెస్టులు కస్టడీకి నలుగురు నిందితులు వందకు పైగా మార్కులు వచ్చినటువంటి అందరికీ నోటీసులు ప్రశాంత్ రెడ్డి విషయంలో కీలక అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్పిఎస్సి సడలిన నమ్మకం లీకేజీ పేపర్ లీకేజీతో కమిషన్కు అప్రతిష్ట పాలు లక్షలాది మంది నిరుద్యోగుల నమ్మకం కోల్పోయిన టీఎస్పిఎస్సి ఎన్నటికీ మాయని మచ్చగా పేపర్ లీకేజీ స్కామ్ ఉద్యోగ నియామక ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకొని తీసుకోని కమిషన్ పెద్దలు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో పేపర్ లీకేజీ స్కామ్తో టీఎస్పిఎస్సి ప్రతిష్ట మసకబారింది నలుగురుకు నిరుద్యోగులకు దానిపై నమ్మకం సన్నగిలింది పేపర్ లీకేజీ వ్యవహారం అనేది ఎన్నటికీ మాయని మచ్చగా మిగిలిపోయింది ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించడంలో టీఎస్పిఎస్సి పెద్దలు పూర్తిగా విఫలమయ్యారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి ఏకంగా గ్రూప్ వన్ ఏడబ్ల్యూఈ ఏఈ డిఏఓ పేపర్లు లీక్ కావడం అందులో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు టీఎస్పీఎస్సి ఉద్యోగుల పాత్ర ఉండడంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై నిరుద్యోగులంతా అసంతృప్తిలో ఉన్నారని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసు పాలమూరులో ప్రకంపనలు నవాబుపేట ఎన్ఆర్ఈజీఎస్ అధికారి అరెస్టు అది ఆధారాల సేకరణపై సిట్ పోలీసుల దృష్టి స్థానిక పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు విచారణ అనంతరం హైదరాబాద్కు నిందితుడి తరలింపు ప్రవీణ్ రాజశేఖర్ డాక్య రాజేందర్లను మరోసారి ప్రశ్నించాలని సిట్ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా పేపర్ లీక్ కేసులో మరొకరి అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది టీఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసీఆర్ పని ఆయన రాజీనామా ఎలా చేయాలో చూస్తాం బ్రోకర్ లిక్కర్ లీకర్ కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి బండి సంజయ్ విమర్శించారు అధికారం రాగానే రెండు లక్షల కొలువులు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం ఏప్రిల్లో జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగుల మార్చ్ అనంతరం రాజధానిలో మిలియన్ మార్చ్ నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ నోటిఫికేషన్లతో సర్కారు టైంపాస్ బాధితులకు లక్ష్య ఇవ్వాలి అని చెప్పేసి డీకే అరుణ డిమాండ్ చేశారు సీఎం క్రిమినల్ మినిస్టర్ అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యల గురించి వచ్చింది ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు పాలమూరులో ప్రకంపనలు అని చెప్పేసి మరొక అప్డేట్ వచ్చింది నోరు విప్పని నిందితులు అని చెప్పేసి ఇచ్చారు కస్టడీ రిపోర్ట్లో నిందితుల గురించి సిట్ పలు కీలక అంశాలను పేర్కొన్నది పేపర్ లీకేజీలో మొదటి కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం తెలపలేదని పేర్కొంది పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి నిందితులు పూర్తి సమాచారం తమకు ఇవ్వడం లేదని తెలిపింది జరిగినటువంటి చైన్ ప్రాసెస్పై నిందితులు అసలు నోరు మెదవడం లేదని చెప్పుకొచ్చింది ఇప్పటివరకు కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే చెప్పారని ఇక్కడ సిట్ తన యొక్క రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇంకా లీక్లో మరో నలుగురు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో సంజయ్ను సిట్ మళ్ళీ సంజయ్కు మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది అలాగే ప్రశ్నపత్రాల లింకేజీలో ఏ టూ నిందితుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి బావ పేరు ప్రశాంత్ రెడ్డి కావడం తాజాగా నవాబుపేటకు చెందినటువంటి మరో ప్రశాంత్ పేరు తెరపైకి రావడంతో కొంత కన్ఫ్యూషన్ నెలకొంది న్యూజిలాండ్లో ఉంటున్నటువంటి ప్రశాంత్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గ్రూప్ వన్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో పంపినట్లు ఆ సమాచారం ఈ మేరకు అతను ఇక్కడికి వచ్చి గ్రూప్ వన్ పరీక్ష రాసి తిరిగి న్యూజిలాండ్ వెళ్ళినట్లు సిట్టు నిగ్గు తేల్చినటువంటి విషయం తెలిసిందే కాగా శుక్రవారం రాత్రి నవాబ్పేటలో ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో ఎన్ఆర్ఐ ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారులను పట్టుబట్టాడనేటువంటి వార్తలు వచ్చాయి ఈ విషయమై శనివారం సిట్ అధికారులను సంప్రదించగా ఇద్దరు వేరువేరు వ్యక్తులని తెలిపారు ఎన్ఆర్ఐ ప్రశాంత్ రెడ్డి గ్రూప్ వన్ పరీక్ష రాయగా నవాంపేట ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేసి ఏఈ పరీక్ష రాశాడని తెలపడం జరిగింది ఇంకా సంజయ్కు మరోసారి సిట్ నోటీసులు తొంభై ఒకటి కింద జారీ చేసిన అధికారులు అని చెప్పేసి ఇచ్చారు ఇంకా పేపర్ లీక్లో షాద్ నగర్ కు లింకు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఏడు లక్షలు పెట్టి ఏఈ పేపర్ కొని ఎగ్జామినేషన్ రాసినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది సో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరొకరి అరెస్టు టీచర్ రేణుక నుంచి ప్రశ్నపత్రం కొన్న ప్రశాంత్ దర్యాప్తులు గుర్తించిన సిట్ అధికారులు అరెస్టు అని చెప్పేసి ఇచ్చారు సిట్ అదుపులో మరో ముగ్గురు అని చెప్పేసి మరొక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది జీవో నెంబర్ నూట పన్నెండును రద్దు చేయాలి ఏడబిల్ఈలు అని చెప్పేసి ఇచ్చారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పదోన్నతులకు ప్రతిబంధకంగా మారినటువంటి జీవో నూట పన్నెండును రద్దు చేయాలని తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసిందని ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది అలాగే కొత్త మెడికల్ కాలేజీల కోసం నో పద్నాలుగు వందల నలభై రెండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక మెరిట్ లిస్టు త్వరలో అని చెప్పేసి హరీష్ రావు అయితే తెలిపారండి ఇంకా అప్పు పుట్టదాయ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పంచాయతీ కార్యదర్శుల వేతన వేతలు ఓపీఎస్లకు నాలుగు నెలలు జీపీఎస్లకు జేపీఎస్లకు రెండు మాసాలుగా వేతనాలు లేవని చెప్పేసి ఇచ్చారు కార్యదర్శులు రాజీనామా చేసినట్లుగా కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో వచ్చింది మంత్రి ఎర్రబెల్లికి ముప్పై సార్లు విన్నవించాం అయినా ఏమాత్రం ఫలితం లేదు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది వాళ్ళకి శాలరీస్ పట్టలేదని నాలుగు నెలల నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా ఈపీఎఫ్ నుంచి రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులతో తెలంగాణలో నూట పదహారు పోస్టులు ఏపీలో ముప్పై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి ఇంకా ఎన్ఐడిలో ఏపీలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది గతిశక్తి విశ్వవిద్యాలయం నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ